ఇబ్బందులకు పవర్ ఫెటర్ నీ మాత్రం మిమ్మల్ని అందరినీ మెడవెత్తి బయటకు ఎత్తిస్తే ఎవరు అడ్డు వస్తారో చూడండి. మిస్టర్ రాజశేఖర్, ఈ ఆస్తి లేనప్పుడు దాన్ని నేను పిశాచి అనుకున్నాను. జూలో ఉంచిన పెద్ద పులి ఆ జూలోనే బ్రతకగలదు, కానీ మళ్లీ అడవిలోకి వెళ్లి వెనకటి మృగాల మీద బ్రతకలేదు. ఎలాగూ ఈ ఆస్తి వద్దని పాకంలోకి వెళ్లిపోయావు కాబట్టి నేను పెద్దవాడిగా ఇక్కడే ఉండిపోతాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏమి కట్టుదిట్టమైన ఏర్పడుతున్నావు. నీ ఆస్తిని నీ దక్కించుకోవడానికి 5 నిమిషాలు చాలు రాజశేఖర్. నీ స్నేహితుడిగా నేను నీకు చేయగలిగిన సహాయం అంటే నిన్ను ప్రాణాలతో బయటికి పంపడం. పెద్దరాజు, నువ్వు పెద్దరాజు కాదంట కదా, ఆ పెద్దింట్లో ఉండే రాజశేఖరు అనే పెద్దరాజు అంట కదా. నిజమా? ఏ గురి తప్పింది? నువ్వు రాజశేఖరు అన్నాక ఒక్క క్షణం బ్రతకడానికి వీల్లేదు. కానీ ఈ గుణపు నీ గుండెల్ని చీల్చే ముందు మా మధ్య ఇన్నాళ్లు బ్రతికి ఈ బస్తీకి సంస్కారం నేర్పిన నువ్వు రాజశేఖరం అయితే ఈ దారుణాలు చేసుంటానికి వీల్లేదు. అందుకే ఈ గుణపం గురి తప్పింది. ఈ దారుణాలు మీరు చేస్తుంటే అన్ని అంతస్తులు దిగి మాతో పాటు ఈ మురికిలో ఉండాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు వీళ్ళందరి తరఫున చెప్తున్నాను. నా మాకు బుద్ధునే తెలిసింది. ఆ గోపుడు పోతురాజు గారు గుడిసెల మల్లేశ్ గారు కలిగి ఈ దారుణాలను చేయించారట. చాలా మంచి రాజు. మిత్రులెవరు, శత్రువులెవరు నాకేమీ తెలియడం లేదు. ఈ పేదరాజుని మళ్లీ మహారాజుని చేసినప్పుడే మాకు తృప్తి. మిమ్మల్ని తిట్టి లేకుండా చేసుకున్న మా సంస్కారానికి ఏం చేయాలో ఆలోచించాను. తిరిగి 24 గంటలు మేం చెడుగా మారాలి. ఆ విశ్వం గాడి పని జానాస్తంతా పోతారే. మీరు చెడుగా మారడానికి వీల్లేదు. లేదు గురుగారు, మేము మారాలి. మారాలి? అవును, మారడానికి వీల్లేదు. వేస్తాను. ఎరు పడితేనేమో పేదరాజు చెప్పినట్టు, పచ్చి పడితేనేమో మీరు చెప్పినట్టు పేదరాజు వింటారు. గిలిగిలి గించం, గిలాలి గించం, గెలుపో చోయవత్తి గెలుపో. చూద్దా అచ్చా, ఏ పేదరాజు ఓడిపోయాడు. అచ్చా, ఏమిటి నువ్వు చెప్పేది? రాజశేఖర్ అనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అమెరికాలో చనిపోయినట్టు, ఆయన స్నేహితుడు ఆయనకి ఇక్కడ ఉత్తర క్రియలు జరిపినట్టు మీకు తెలుసా? తెలుసు. ఆయన చనిపోయింది అమెరికాలో కాదు సార్, ఇక్కడ ఆయన్ని హత్య చేశారు. హత్య చేశారా? ఎవరు? ఆ హత్య చేసింది నేను. రాజశేఖర్ అని నేనే చంపాను. రాజశేఖర్ ఎందుకు హత్య చేశావు? ఇంతవరకు దాచింది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అసలు నీకు ఆయనకున్న విరోధం ఏమిటి? ఆయనకు నాకు మధ్య ఏ గొడవలు లేవు. ఆయనకి విశ్వనాథం గారికి ఆస్తికి సంబంధించిన ఏవో గొడవలున్నాయి. రాజశేఖరం తన ఆస్తిని విశ్వనాథం గారికి ఇచ్చి ఎక్కడికో వెళ్లిపోయాడు. తిరిగి వస్తే తన ఆస్తిని అడుగుతాడేవో అన్న భయంతో రాజశేఖరాన్ని చెప్పమని విశ్వనాథం గారు నాకు 50,000 ఇచ్చారు. అందుకే వాణ్ణి చంపాను. ఇదిగో ఈ కత్తితోనే వాడి తల నరికాను. రాజశేఖర్ గారిని హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నేను హత్య చేశాను. మీరేం మాట్లాడదు, పదండి పోలీస్ స్టేషన్. రాజశేఖర్ బతికే ఉన్నాడని పోలీసులకు నేను చెప్పేస్తాను. ఏందా, రాజశేఖరం బతికున్నాడని పోలీసులకు చెప్తావు? అంటే మేమంతా ధమాక లేని వాళ్ళు అన్నట్టు. ఇందుకే బెయిల్ మీద నిన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ రాజశేఖరం బతుకున్నాడని చెప్తే మళ్ళీ ఆస్తంత పోదు? లేకపోతే రాజశేఖర్ సావుకి నేనే కారణమని నన్ను ఉరి తీస్తారయ్యా. గట్లట్లా చెప్తావయ్యా? నువ్వైతే బుట్ట లోపాలున్న పాము అయితే బుస కొట్టాలంటే బయటికి రావాలి, ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే నువ్వు బయటకు పోవాలి. ఎట్లా పోతావు అన్నయ్య? ఈ పిచ్చి అయిన సంగతి నాకు వదిలేయండి. నాను లేదు, టాకు లేదు, నువ్వు పద. ఇంకేంది కేల్కత్తాం ఒక్కసారి. నేను చెప్పింది నువ్వు వినాలి. మేము కూకోమంటే కూకోవాలి, ఏం చెప్తే అది చెయ్యాలి. అంతకు మించి ఎక్కువ మాట్లాడావు. చూసినామంటే ఎక్స్, దీని తల్లి పాలిటిక్స్ లోనే సెంటిమెంట్ లేదనుకున్నా, ఫ్యామిలీస్ లో కూడా కంతి. ఏమిట్రాజీ వేషం? విషమా? ఎందుకురా? వాడెట్టాగో మన మాట. ఈ రోజు కాకపోతే రేపైనా చెప్పేస్తాడు.
తీసుకెళ్లి వాడికిస్తే ప్రశాంతంగా పోతాడు. ఏమిటి ఆయన్ని చంపేస్తావా? వద్దురా వద్దు. మర్యాదగా విషమిస్తే విధవగానన్నా బతుకుతావు, లేదా నీ మొగుడు కంటే ముందు నువ్వు పుణ్యస్త్రీగా చస్తావు. నాకు తల్లి లేదు తండ్రి లేదు, డబ్బు కావాలి, నువ్విస్తేనే వాడు తాగుతాడు. తీసుకో. ఏంటి ఈ పాలు తాగు, ఇంతకంటే విషయం ఇవ్వకూడదు. మనకి డబ్బు వద్దు, వద్దు, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం పదయ్య. వస్తులున్నా పర్వాలేదు పదయ్య, వెళ్దాం పదయ్య. వాడు మన కొడుకు కాదయ్య, వాడు మనల్ని చంపేస్తాడు. పేదరాజు, నువ్వు జమీందారువని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నిన్ను రెండు సార్లు కొట్టాను. బాబు గారు ఈ టీ తాగండి. అరే అయ్యగారు టీ సత్తు గ్లాస్ ఇస్తామంటారా? ఇది తీసుకోండి బాబు గారు. కండాలి బాబు గారు, ఇది ఒక జిల్లు పెట్టు. అరే దుప్పట్లు మర్చిపోయాను రా. అరే పదరా పద. నన్ను క్షమించండి ఒకసారి, మీరు పడుకోవడానికి చోటు ఇవ్వకూడదు బాబా. పేదరాజు నేను మిమ్మల్ని ముట్టుకోవచ్చా? వద్దు, భయం వేస్తుంది. బాబా ఏమిటా మాటలు రాణి? ఏమిటి అతి మర్యాదలు? అప్పుడు నన్ను ఎలా చూశారో ఇప్పుడు అలాగే చూడండి. అప్పుడు మాటలసికి పేదరాజుని, ఇప్పుడు నిజంగానే పేదరాజుని. సార్ అంత ఆస్తి పోయినా ఇంత హాయిగా ఎలా నవ్వగలుగుతున్నారు? నా ఆస్తి ఎవరిని అన్యాయం చేసి సంపాదించింది కదా, అందుకనే అది ఎక్కే వస్తుంది. నన్ను క్షమించమని వేయటానికి రాలేదు. నేను చావుబోయే ముందు ఓడిపోయానని నీ ముందు ఒప్పుకోడానికి వచ్చాను. విశ్వం, నాలాంటి డబ్బున వాడు స్వార్థపరుడైతే తప్పులేదు, కానీ పేదరికాన్ని గురించి, నీతి నియమాల గురించి, సమాజాన్ని గురించి ప్రతినిధిగా మాట్లాడే నీలాంటి వాడు ఊసల వెళ్ళిలా రంగులు మార్చితే నడిపే నాయకుడి మీద ప్రజలకు నమ్మకం పోతుంది. రాజశేఖర్, నేను చేసిన తెలివి తక్కువ పని వల్ల ఈ బస్తీని ఆక్రమించుకోవడానికి వాళ్ళు పెద్ద ఎత్తున పథకాలు వేస్తున్నారు. ఇక్కడ అందరినీ చంపేయచ్చు, ఈ రాత్రికి రాత్రి అందరినీ ఎక్కడికైనా పంపించి అవసరం లేదు. ఒకప్పుడు ఈ బస్తీని ఖాళీ చేయించడం నా ధ్యేయం, ఇప్పుడు కాపాడడం నా ధర్మం. నా ప్రాణాలు పోయినా సరే కాపాడుతీరుతాను. ఇదిగో మీ అందరికీ ఒక గంట టైం ఇస్తున్నాను, ఆ గంటలోగా ఇల్లన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. విన్నారు కదా, మా గీకుడు సారు జరంత మనసున్నారు గనక ఘా టైం అయినా ఇచ్చిండు. మీ దారిలో మేమున్నప్పుడు ఏం జరిగిందో చూశారు, ఇప్పుడు మా దారిలోకి మీరొస్తే ఏం జరగబోతుందో చూస్తాను. ఈ జాగాని కోట్లు పోసుకున్నది ఈ గుడిసెల్ని కిరాయికిచ్చేందుకు కాదు, ఈడ పిల్లాట లేపేందుకు. నోర్మూయికుంటే వెధవా, ఇక్కడ కట్టేది ఫ్లాట్స్ కాదురా, మీ సమాధులు. గుడిసెలు వేసి బ్రతికిన మీరు ఇప్పుడు ఆ గుడిసెల దగ్గరికే చావడానికి పని కట్టుకొచ్చారా? గుడిసెల బెదవలారా? మీలాంటి బెదవలు ఉంటారని దేవలోక నుంచి దేవుడు లాంటి మనిషి వచ్చి ఈ స్థలం మాకిచ్చాడు. ఎవడో ఆ దేవలోక నుంచి దిగొచ్చిన గాడ్ ఫాదర్. కోటీశ్వరుడిగా మాయమైన రాజశేఖర్ కూలీల మధ్య నుంచి పుట్టుకొచ్చాడని ఆశ్చర్యంగా ఉందా? నేను బ్రతికుండగా మీరు ఇక్కడ ఒక్క ఇంటి గోడను కూడా పడగొట్టలేదు. అయితే మేమే బ్యాంగిల్స్ తొడుకునుకున్నాం అన్నట్టు. నువ్వేంద్రా, నీమైనా అసెంబ్లీ అనుకున్నావు, సపోర్ట్ చేయకుండా గీకుడుకున్నావు. సంజయ్,
అరగంటలో ఇల్లని నేలమట్టం అయిపోవడా. మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇక్కడ